ఇప్పుడు రేపటి నుంచి నేను కూడా కట్టుకుంటా సిరిసిలే వస్తే. ఆ ప్రకారంగా మాస్క్ కంపల్సరీ ధరించాలి. కొద్ది కష్టపడితే బయటపడే ఆస్కారం మనకు ఎక్కువ ఉంది. మనకన్నా మంచిగా చేసినప్పుడు కేరళ రాష్ట్రం ఉంది, వాళ్ళు చాలా సీరియస్ కంటెంట్ చేశారు. మనకంటే ఇంకో చెప్ప హైడ్ చేశారు. మన కరీంనగర్ నుంచి నేర్చుకున్నారు, మనకంటే బాగా చేశారు. ఫలితం వచ్చింది, అలా ఇబ్బంది అవుతుంది, కంట్రోల్ అవుతుంది. ఆ స్టెప్లో మనం కూడా ఉన్నాం, అంటే కొన్ని రాష్ట్రాలని ఇండియాలో. కానీ మన దగ్గర కొంతమంది దరిద్రులు, నిన్న గవర్నర్ కలిసి మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది. అని నిజంగా చెప్తున్నా, ఇంత దరిద్రమా? మరణాలు లేవాడ, మరణాలు కావాలన్నారా సన్నాసులారా? ఇదేం దరిద్రం అండి, మరణాలు కావాలండి రాష్ట్రంలో? మీ రాజకీయం పాడగాను, ఇదేం దిక్కుమాలి రాజకీయం అండి? మరణాలు లేవాట, మరణాలు కావాలని కోరుతారని కూడా తలకాయ, ఇది ధర్మమేనా? ఇంకోటి ఏంటంటే దీనిలో ఈ వైరస్ చాలా మినిమం కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది. ఇంత పరిశోధన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ డ్రెడ్ఫుల్ వైరస్. అది పట్టిందంటే మనిషి చస్తాడు, బతకడు. ఏ గవర్నమెంట్ అయినా దాచి పెడతా సాధ్యమవుతుందా? ఏ దేని దాచి పెడతా? సాగు దాచి పెడతాదండి. సత్య కాళ్ళ పెడతాం, లేదా బొంద పెడతాం, ఊరికి తీసుకుపోతాం, అవన్నీ ఉంటాయి. సాగును ఎవడన్నా దాచి పెడగలుగుతాడా? ప్రెస్ రిపోర్ట్ కాదా? ఇంత తెలివి తక్కువ మాట్లాడతారా? నాకు అర్థం కాదు. అసలు ఏమవసరం ప్రభుత్వానికి? ఏమక్కర్లేదండి. ఏం చేయాలన్నా మాకు తెలుసు కదా, మమ్మల్ని ప్రజలు బాధ్యతలు పెట్టిండ్రు. ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలు ఎట్లా కాపాడుకోవాలి, పేదలను ఎట్లా కాపాడుకోవాలి మాకు తెలియదా? ఇంకో బాధ ఏం కలుగుతుందంటే, అహోరాత్రులు కష్టపడేటువంటి తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బందిని అవమానపరుస్తున్నారు. మీరు వాళ్ళని అభినందించాలి. మా రాష్ట్ర వైద్య శాఖ గొప్పగా పనిచేసింది, మా వైద్యులు గొప్పోళ్ళు, కంట్రోల్ చేసిండ్రు. దినం రాత్రి కష్టపడడం వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళు అబద్ధాలు ఆడుతుండ్రు. ఇదేనా? ఇది రాజకీయమా? ఇదేం దిక్కుమాలి రాజకీయం? నాకు అర్థం కాదు. ఇంత చండాలంగా ఉంటుందా రాజకీయం? ఇంత నీచంగానా? చిచి, ఊహించలే. మేము నిజంగా చెప్తున్నా, వాని ముఖం టెస్ట్ ఏం చేయాలో మాకు తెలియదా అనండి. నేను ఏమంటున్నా అంటే, ఎక్కువ టెస్టులు చేసి ఎక్కువ కేసు వస్తాయా? తెలియ ఉన్నాను, కేసులు ఉంటే వస్తాయా లేకపోతే రాకపోతే వస్తాయా? అవునా? అవసరమునే చేస్తాం కదా. నువ్వు చెప్తే, నువ్వు ఎవడో బోకర్ గారు చెప్తే చేస్తారా? నీకోసం చేస్తారా టెస్ట్? నాకు అర్థం కాదు. ఇది రాజకీయ డిమాండ్ అవుతారా? బుద్ధి తక్కువ కాకపోతే కేసుల సంగతి హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఇవ్వగదా? ఈ విధవరకు కూడా ఇస్తారు అపాయింట్మెంట్, పనికి మాల అపాయింట్మెంట్. ఏం పార్టీలు అండి అవి? నాకు అర్థం ఆల్ పార్టీ అని చెప్పారు. చీఫ్ సెక్రటరీని కలుస్తాం మనం. ఏం ఆల్ పార్టీ? దాన్ని చూసాను నేను తెల్లారి ఫోటో. ఓడి ఇంటి పార్టీ, ఓడి పక్కింటి పార్టీ, ఓడి ఎదురింటి ఈ పార్టీలా? ఓడు ఎత్తడు, ఓడ తవ్వడు, ఇంకోటి మోయడు. ఒకరిని డిపాయిట్ రాదు. అవో పార్టీలు, వాటి పరిగణలు తీసుకోవాలా? మనకి మాల దంద పార్టీలేనండి? పార్టీలా ఉన్నాయా? ప్రజలే తీసుకుంటలేరు సీరియస్గా. మేమే తీసుకోవాలి, నాకు అర్థం కాదు. నేను వచ్చి గప్పాలు కొట్టడం కూర్చుంటాను ఇంట్లో. సిగ్గుమాలని ముచ్చట్నండి. మీనింగ్ఫుల్గా మాట్లాడితే, మీనింగ్ఫుల్ అపోజిషన్ ఉంటేనే టైం ఇస్తారు. ఇంత 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 దర్తిగా, ఇంత దరిద్రంగా మాట్లాడడానికి ఎవరు టైం ఇస్తారండి? ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం టాకింగ్ టు దీస్ ఫెలోస్. డెఫినెట్లీ నేను ఓపెన్గా చెప్తాను కదా, నేను చెప్పేది లైవ్ పోతుంది కదా, ప్రజలు చూస్తారు కదా. నా తప్పుడు నాకు శిక్ష విధించారా ప్రజలు? 100% ఇట్లా ప్రవర్తిస్తారండి?